ట్రైలర్ చూసుంటారు మీకు బాగా ఇప్పటికే కథ ఏమిటి అని అర్థమైపోయి ఉంటుంది. చాలా అన్యూజువల్ స్టోరీ కదా. యాక్చువల్గానేమో మనం ఆడవాళ్ళు గొరకు పెడతారా అనేది ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు, అంటే ఈక్వాలిటీ అనమాట. సో ఇట్స్ అ వెరీ క్యూట్ సబ్జెక్ట్ అండి. మనం నార్మల్గా ఏంటంటే యూనో మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్లోని ఒక నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందులోనేమో ఎన్ని మనస్పర్ధలు ఉంటాయి, ఎన్నో కోపాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని ఏమో ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. మనమేమో వాటిని అన్నిటినీ కప్పిపెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఒక అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి చెప్తూనే పంపిస్తూ ఉంటారు, పెళ్ళవగానే అడ్జస్ట్ చేసుకోమా అని అంటూ ఉంటారు అన్నమాట. బట్ ఇది కొన్ని విషయాలేమో అడ్జస్ట్ చేసుకోలేని విషయాలంటే ఏమవుతుంది. అందులోని ఈ ఒక్క కపుల్ మాత్రమే కాదు, ఇందులోని మూడు ముగ్గురు అన్నమాట, మూడు కపుల్స్ ఉన్నారు. మూడు కపుల్స్కి ఉన్న ఈక్వేషన్స్, వాళ్ళ మధ్యన ఉండే ఆ విషయాలన్నిటినీ చాలా 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 రియలిస్టిక్గా, తర్వాత నిజంగా మనం ఆలోచింపచేసే విషయం ఏమో ఆయన రాశారనమాట. ఆనంద్ ఇస్ ది రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. ఎస్పెషల్లీ నా క్యారెక్టరు దానికి ఇచ్చిన ఒక రెండు మూడు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశాము. బికాజ్ అన్ని మాటల్లోనే కాదు, సైలెన్సెస్లో కూడా ఇందులో చాలా విషయాలు జరుగుతాయన్నమాట. సో దాట్ కైండ్ ఆఫ్ వెరీ డెన్స్ రైటింగ్ ఆనంద్ది. అండ్ ఐశ్వర్య చెప్పనే అక్కర్లేదు, షీ సచ్ ఎ టాలెంట్. ద హోల్ ఇండియా కెన్ బి ప్రౌడ్ ఆఫ్ సచ్ ఎ టాలెంట్ అన్నమాట. ద హోల్ ఇండియా ఇస్ ఆల్రెడీ ప్రౌడ్ ఆఫ్ జీవి ప్రకాష్. అండ్ నో దట్స్ ద ట్రూత్, వై షుడ్ ఐ. సో జీవి ప్రకాష్ అదే అంటున్నాను అనమాట, మీరు చిక్కుబుక్కు రైలుతో స్టార్ట్ చేసేసారు, ఇక్కడ వరకు వచ్చారు అని. సో సచ్ ఎ క్యూట్ లవ్లీ ఫిల్మ్ అండి. మీకు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టైంలో ఇట్లాంటి ఒక ఫిల్మ్ వచ్చింది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడేమో రిలేషన్షిప్స్ ఏమో చాలా ఫ్రజైల్గా ఉన్న ఒక టైం అనమాట. ఆ ఫ్రజిలిటీలోనే మనం వేటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి, బలం ఏమిటి, మనకుండే బలం ఏమిటి అనేదాన్ని తెలుసుకుని, దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పే ఒక ఫిల్మ్ అనమాట. సో ఈ వేసవిలోని చాలా చల్లగా ఉండే ఒక ఫిల్మ్ మీకు కంటికి అంత ఇంపుగా కనిపించుంటుంది కదా. చాలా కేర్ తీసుకుని చేశారు మా కెమెరామెన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ సో స్వీట్. వాళ్ళు అసలు రానే లేదనమాట, ఇప్పుడే చూస్తున్నాం. అభిషేక్ గారిని ఇప్పుడే నేను కలుస్తున్నాను. అండ్ సో పిక్చర్ చూసిన తర్వాత సపోర్ట్ చేయండి. ఇదేమో 11th రిలీజ్ అవుతుంది, ఎన్నికల ప్రచారాలు 12th ఇక్కడ, అక్కడ 11th, ఇక్కడ 12th. బట్ స్టిల్ ఎన్నికల మధ్యన చాలా బిజీగా ఉంటున్న ఈ టైంలో కూడా మా పిక్చర్ని ఇంకొంచెం బూస్ట్ చేస్తే ఇట్ డూ వెల్ అనేది అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక పక్క ఎన్ని ఈ ఫంక్షన్కి నేను రావడానికి టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి వరుణ్, వరుణ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్. అండ్ జీవి, జీవితో నేను రెండో సినిమా చేస్తున్నాను. జీవితో నాకు నచ్చింది ఏంటంటే, తిను యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే ఒక్కసారి నైట్ అలా షిఫ్ట్ అయ్యి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వగానే ఎప్పుడు నన్ను వెయిట్ చేయించలే. అండ్ నాకు ఎప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యూన్స్ ఇచ్చారు. అండ్ అలాగే ఈరోజు ఇక్కడ రెండు ట్యూన్స్ విన్నాం, రెండు సాంగ్స్ విన్నాం, అద్భుతంగా ఉన్నాయి. అలా తెలుసు రియలీ. అండ్ ట్రైలర్ చూసాం, నాగ చైతన్య గారు వాయిస్ నాకు సర్ప్రైజ్, చాలా బాగుంది. టీజర్ ట్రైలర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, కంటెంట్ కొత్తగా ఉంది. గొరగు పెడతాం అనేది ఫన్నీగా అనిపించినా సరే నిద్ర అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అది ఎవరు డిస్టర్బ్ చేసినా ముందు మన కొట్టాలనిపిస్తుంది. సో అలాంటి ఓ క్యారెక్టర్ నిజంగా ఐశ్వర్య మీరు చేసింది చాలా గ్రేట్. ఆయన కొట్టారు లేదు చెప్పండి. సో అగైన్ అమ్మాయిలు అంతే. సో అండ్ ఐశ్వర్య చాలాసార్లు తనే చెప్పొద్ది నేను చెప్తున్నాను, మన తెలుగు అమ్మాయి, ఈ సినిమాతో నిజంగా ఇక్కడ పాతుకుపోవాలని విష్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.
అండ్ ఆల్ ద బెస్ట్ టు అభిషేక్ అండ్ ఆనంద్. నిజంగా తెలుగులో నేను సర్చ్ చేసినప్పుడు కూడా నేను ఎంత తమిళ్ ఎంత బాగా మాట్లాడలేదు. సో యూ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే డియర్ కూడా తెలుగులో ఐ విష్ ఇట్ సీస్ బిగ్ సక్సెస్ అండ్ అభిషేక్ వరుణ్ అండ్ ఎవ్రీ వన్ మ్యామ్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నందిని రెడ్డి గారు. అందరికీ నమస్కారం అండి. ఆనంద్, యూ డిడ్ సచ్ అ గ్రేట్ జాబ్ విత్ ద స్పీచ్. మేము ఎప్పుడైనా మేము తమిళలో మాట్లాడాల్సి వస్తే ఐ డోంట్ థింక్ వీ వుడ్ అటెంప్ట్ ఈవెన్ 50%. సో మీ ఇంటెగ్రిటీ కనపడుతుంది నాకు. అంటే ఇక్కడికి వచ్చి ఒక స్పీచ్ ఇవ్వడంలో మీరు ఇక్కడ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్, కానీ ఆ ఎఫర్ట్ పెట్టాలన్న ఆనెస్టీ ఇంటెగ్రిటీ కనిపించింది. సినిమాలో కూడా అదే ఉంది అని నేను అనుకుంటున్నాను. బేసిస్ ద ట్రైలర్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఫస్ట్ టు టాక్ అబౌట్ జీవి, ఐ థింక్ జనరేషన్ దాటితే టాలెంట్ ఎక్కువ పెరుగుతుంది అంటున్నారు. సో రెహమాన్ గారు ఓన్లీ మ్యూజిక్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ ఇస్ యాక్టింగ్ అండ్ డూయింగ్ మ్యూజిక్. అండ్ ఇన్ని సినిమాలు యాక్టింగ్ అండ్ మ్యూజిక్ ఎలా చేస్తున్నారో నాకు తెలీదు. సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు రియలీ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ జీవి అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎన్నుకుంటారు, కానీ చాలా రోజుల తర్వాత ఒక కామెడీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ డూయింగ్ అ కామెడీ, ఎందుకంటే ఎక్కువ సీరియస్ రోల్సే చేస్తుంటారు. అండ్ షీస్ అ ఫెనామినల్ యాక్టర్ నో డౌట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకు నిజంగా చాలా ఒక యునిక్ కాన్సెప్ట్ అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ నిజంగా ది బెస్ట్ అండ్ ఇన్ ద వరల్డ్. ఏ సినిమా ఎవరినైనా పర్వాలేదు, కంటెంట్ బాగుంటే ఎంత ఆప్యాయంగా ప్రేమతో చూస్తాం మన సినిమాలు. సో బిగ్ హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు ఆడియన్స్ అండ్ ఐ థింక్ దట్స్ వై వేరే భాషల్లో ఏ సినిమాలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి తెలుగులో డబ్ చేస్తారు, బికాస్ మనం అంత ఇష్టంతో ఆ సినిమాలను రిసీవ్ చేస్తాం. సో అలాగే ఈ డియర్ సినిమాని కూడా రిసీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ డియర్ సినిమాలో మా డియర్ రోహిణి గారు కూడా ఉన్నారు. అండ్ యాక్చువల్లీ ఆ ట్రైలర్ చూస్తూ నాకు అప్పుడు రోహిణి గారు ఉన్నట్టు తెలీదు, అది చూసిన వెంటనే ఒక పెద్ద స్మైల్ వచ్చింది నా ఫేస్ మీద. డెఫినెట్గా ఆవిడ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ థియేటర్లో రోహిణి గారిని ఈ సినిమాలో చూడటం డెఫినెట్గా ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు సీ యూ ఇన్ కామెడీ అగైన్ రో. సో విషింగ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ అనదర్ సమ్మర్ బ్లాక్ బస్టర్. అండ్ ఆన్ దట్ నోట్ నాగవంశీ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ డీజే టిల్లు 2. మమ్మల్ని అందరినీ నవ్వించారు. సో అలాగే ఈ సినిమా కూడా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్. అదే కదా స్పీచ్ కోసం వెయిటింగ్ అందరూ ఇగలి. కంగ్రాట్స్ వరన్, ఐ మీన్ హిస్ క్లోజ్ కజిన్. మా జీవికి మా సినిమాలు ప్రమోషన్ ఎప్పుడు రాలేదు, అతని సినిమా ప్రమోషన్ నేను రావాల్సి వచ్చింది తప్పక. రెండు సినిమాలు చేసినా మా సినిమా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఇప్పుడు దాకా అటెండ్ అవ్వలేదు. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్ వరన్, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే హరమ్, సో అగైన్ నేను ఒక ఐ థింక్ ఇప్పుడు దాకా 4 ఫిల్మ్స్ చేశాను తెలుగులో. అండ్ ఇది స్ట్రైట్ ఫిల్మ్ కాకపోయినా ఇట్స్ డబ్బింగ్ ఫిల్మ్ లైక్, బట్ ఇట్స్ తమిళ్లో మేము సింగ్ సౌండ్ చేసాం అండ్ తెలుగులో డబ్ చేసాం. తెలుగు బీయింగ్ మై మదర్ టంగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు వై ఆంట్ యూ నాట్ డూయింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ అనేసి. బట్ తెలుగు ఫిల్మ్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ దట్ ఇఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఇఫ్ యు నో ద రోల్ ఇస్ రియలీ గుడ్ అయితే చేద్దామని ఆలోచించాను. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ రైట్ స్క్రిప్ట్స్. బట్ డియర్ ఇస్ గోయింగ్ టు బీ నందిని గారు చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఏ సినిమా లాంగ్వేజ్లో అయినా కూడా తెలుగులో డబ్ చేస్తే మంచి కంటెంట్ అయితే ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. సో ఆ బిలీఫ్తో వీఆర్ ఆల్సో కమింగ్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ప్రెసెంట్ యూ డియర్ ఇన్ తెలుగు. మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ జాన్వీ మ్యామ్, థ్యాంక్ యూ నందిని గారు అండ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ ఇన్ మై మై హీరో జీవి హూ వాజ్ గ్రేట్ సపోర్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ అండ్ ఐ హోప్ యూ విల్ లవ్ అవర్ పర్ఫార్మెన్స్. అండ్ రోహిణి మ్యామ్ ఇస్ ఆల్సో హియర్, ఖచ్చితంగా మీ సపోర్ట్ మా డియర్ సినిమాకి చూపించండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఆనంద్. మీ అండ్ ఆనంద్ హ్యావ్ లైక్ అ లాంగ్ జర్నీ, ప్లీజ్ కమ్ హియర్. బికాజ్ నాకు తిన 3 ఇయర్స్ బ్యాక్ కథ చెప్పారు ఆనంద్ అండ్ హీ టోల్డ్ మీ వన్ థింగ్. నేను కథ రాసుకున్నప్పుడు నాకు ఫస్ట్ థింగ్ వచ్చింది మీరే వచ్చారు, ఐ డోంట్ వాంట్ గో ఫర్ ఎనీ అదర్ యాక్టర్ అని చెప్పారు. థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ దట్. అండ్ దీపిక, ఈ క్యారెక్టర్ ఈజ్ ఆల్వేస్ గోన్ బి వెరీ వెరీ స్పెషల్ టు మీ. అండ్ ఆనంద్ ఇస్ పుట్ ఇన్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఫిలిం అండ్ హీస్ డన్ టూ
ది రియాలిటీ అని చెప్పచ్చు. ఇట్స్ వెరీ రియల్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఒక స్మైల్తో వెళ్తారు ఖచ్చితంగా. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్. సపోర్ట్ చేయండి, చూడండి, మంచిగా రివ్యూ రాయండి, సమ్మర్ బ్లాక్ బస్టర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. యా కాదు, జాన్వి గారు మాట్లాడడం నాకు ఆల్రెడీ చెప్పారు, మెసేజ్ ఆల్రెడీ పాస్ అయింది. కాకపోతే మీరు ఒక మాట, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, అక్కడ నుంచే గుడ్ లక్ అంటున్నారు ఆవిడ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా పాట అంటే ఏంటో తెలియని ఏజ్ నుంచి ఆయన పాట పాడడం స్టార్ట్ చేశారు. ఇందాక రోహిణి గారు అన్నట్టు చిగుబొక్క నుంచి దొంగ దొంగ అన్న ఒక పాట వింటాం. దాని తర్వాత 18 ఇయర్స్ ఏజ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మారనమాట. అసలు మామూలు టాలెంట్ కాదు, ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. బట్ ఎస్, అలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 18 ఇయర్స్ ఏజ్ లోనే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా మారి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది ఆ సినిమాకి. అండ్ ఆ తర్వాత యాక్టర్ గా టర్న్ అయ్యి సూపర్ సక్సెస్ ని అందుకోవడం జరిగింది. మరి ఈ సినిమాతో మళ్ళీ మనల్ని పలకరించడానికి మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా మన ముందుకు వస్తున్న జీవి ప్రకాష్ కుమార్ విల్ స్పీక్ నౌ. హాయ్, అందరికి నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నాగి చైతన్య సార్ ఫర్ dubbing the voice over for our film. Very, very sweet of him. For a big star to come and help a small film was very, very, I'm grateful to him. Thank you so much. Thanks to our producers, Varun sir, Abhishek sir, and all of them. Thanks to Anand for considering me for this project. Thanks to Aishu. And then thanks to all who have come, like Sandeep bro, Nandini ma'am, and my favorite, Amsi sir, and Venki bro. Sir, promotion for Telugu. Sir, for Lucky Bhaskar, every promotion will be here, sir. I'm going to stay here. So, I've almost worked with three of them here, like Vamsi sir, I worked on 2-3 films with him, and now Lucky Bhaskar, I'm doing music, and then for Sandeep, I worked on Captain Miller with him. So, I'm very grateful to them for coming here. Thanks, Janvi, for coming. And thanks to Rohini ma'am, she was a great co-artist, it was lovely to work. This film is a very relatable film. In everyone's house, there will be some scene or something which is you are going to relate to. Maybe your father, your wife, your cousins or something. Every scene or somewhere you will be relating it to your real life. It's a nice, sweet film with good emotions. I think you all will like it. And do watch it in theaters, support us. I hope the film does well for all of us. Thank you. Thanks, Aishu, for recommending me for this film. No, I can't think about a better choice for this film. Because నేను మీరందరూ గజని సినిమా చూస్తుంటారు అనుకుంటాను కదా, అసన్ గారు చెప్తారు నేను సంజయ్ని హాయ్ అలా చూశాను లాగా. నేను ఐ మెట్ జీవి ఆన్ అ ఫ్లైట్. ఇట్ ఐ డోంట్ నో అది ఎట్లాగా, వీ నెవర్ ఎక్స్చేంజ్ ఆర్ సీట్ నంబర్స్ కానీ ఏది ఎక్స్చేంజ్ చేయాలా. రైట్ నెక్స్ట్ టు మీ వాజ్ జీవి, అండ్ దెన్ వీ వర్ జస్ట్ చాటింగ్, అండ్ దెన్ ఊరికే మాటల్లో వీ షుడ్ వర్క్ ఆన్ సంథింగ్ అని చెప్తే, దట్ టైమ్ ఐ హ్యాడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ టోల్డ్ జీవి మీరు వినండి అనేసి. ఆయన ఫస్ట్ ఐ వాస్ డౌట్ఫుల్ వెన్ షీ సెంట్ ది స్క్రిప్ట్, బికాజ్ వెన్ ఐ వాస్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఎవ్రీ main thing will be for her, and I thought I'll have some 20 minutes role or 25 minutes role. I was doubtful, I wanted to say no. I was like, okay, you come, I listen. So after during the interval point, I got emoted and I was in tears when listening to the script. I said, sir, I'm doing this film, please don't think of anyone else, we'll start the second half. Then Anand wanted to skip the second half and go because he already got okayed and all. I was like, come on man, finish it off and go. Then that's how this film happened. So I really love the script. I think it will do well. Like, you know, like some scripts when we listen, we'll have that spark. Like like Raja Rani, when I heard the script, I really liked it. Trishana Indara, when I heard, I really liked it. Like Sivappu Manjal Pachai, the film me and Siddharth, we did, I really liked it. Like that, I really liked the script. So I think it will do well. Let's see. Thank you. And I really forgot to thank my good friend Sandeep Kishan, who's always been a support for me. I know him for so many years. And thank you, Sandeep, for coming here as a good friend and support our film too. Much friend, Sandeep. Sorry. So thank you. జీవి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి, సో అంటే సపోర్ట్ చేయడానికి ఇక్కడ వరకు ఇచ్చేసిన సందీప్ కిషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా. కాదు, ఈ లోపే మైక్ ఇంకా తీసుకోలేదు ఏంటా అని నేను ఒక చిన్న పాజ్ ఇచ్చాను. ఏ భాషలో వాడతారు? సో అందరికి నమస్కారం అండి, నైస్ బీయింగ్ హియర్ అరౌండ్ లంచ్ టైం. తొందరగా ఫినిష్ చేసుకుంటాను. మామూలుగా జాన్వి గారు ఎప్పుడు ఏం అడగరండి, ఇంత మాకు మైకిల్ ఆవిడ ప్రొడ్యూసర్. అలాంటిది ఈవెంట్ గురించి అడగగానే జాన్వి గారు పని ఉంటుందేమో ఇంపార్టెంట్ అంటే ఆవిడ పెద్ద మెసేజ్ పెట్టారు, ఎంత కాంప్లికేటెడ్ బ్రిటిష్ ఇంగ్లీష్ పదాలు వాడారంటే, ఆవిడ తిడుతున్నారా పొగుడుతున్నారా నాకు అర్థం అవ్వడానికి ఒక 10 సెకండ్స్ అయింది. ఓకే, అర్థమైంది, డన్, ఇంత సింపుల్ గా ఉంటుంది. సో జాన్వి, ఐమ్ రియలీ గ్లాడ్ యూ టుక్ ఇట్ అప్ సో ఫస్ట్లీ, ఐమ్ వెరీ హ్యాపీ టు ద ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు, అభిషేక్ గారు, అందరూ చాలా పద్ధతైన
గారు బ్యాచ్ టీమ్ అండి. అంటే వాళ్ళ వాయిస్ కూడా ఎవరు డెసిబెల్ లెవెల్ 0.4 దాటలా. ఓకేనా, అందరూ చాలా బాగా చేశారు, మంచి ఫిల్మ్, కంఫర్టబుల్గా ఉంటుంది. సో వెనక నేను అప్పుడప్పుడు నేను ఇంటికి వచ్చినప్పుడు నందిని ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే నేను చూసుకుంటా, ఓహో మనం ఈ మీటర్ మెయింటైన్ చేయాలా, ఒక బేస్ లెవెల్ సెట్ చేసి పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ అని. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నాగవంశ గారు కంగ్రాచులేషన్స్ అండి. నేను ఒక జోక్ అయినా నిజంగానే నేను మీరు మాట్లాడడానికి వచ్చినప్పుడు ఏమైనా ఇంట్రెస్టింగ్ అంటారని వెయిట్ చేసేలాగే జరిగింది. బట్ దట్ పార్ట్ జెన్యున్లీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్, బికాస్ మీరు సిద్ధు అనే ఒక ఆర్టిస్ట్ కి తన కలిగి మీరు యూ రీ బ్యాక్ డౌన్ బిగ్ బై నో వాట్ యూ డన్ అండ్ అది 100 crore చేయడం అనేది మామూలు ఫీట్ కాదు. యూ క్రియేటెడ్ దాట్, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ బ్యాకింగ్ పీపుల్ లైక్ దాట్. నౌ కమింగ్ టు ఆనంద్ గారు, మీ స్పీచ్ చాలా బాగుండిందండి. మీరు ఫస్ట్ అంత రాసుకుని మీరు చదవడానికి వెళ్ళే ముందు నేను వెనక ఫోన్లో చూసాను, 4-5 పారాగ్రాఫ్లు ఉండింది. నేను ఓహో టఫ్ జాబ్ అనుకున్నాను. యూ డి వెరీ గుడ్ జాబ్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యూ మేడ్ దట్ ఎఫర్ట్ టు స్పీక్ ఇన్ ద లాంగ్వేజ్ దట్ యువర్ రీచింగ్ అవుట్ టు మై వెరీ డియర్ ఫ్రెండ్ జీవి. జీవి గారికి నాకు ఉన్నది ఏంటంటే మేము ఎప్పుడు వర్క్ కన్నా ఎక్కువ అవుట్ సైడ్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. మేము వర్క్లో కలిసింది క్యాప్టెన్ మెరిగిన కూడా, మేబీ దాని గురించి ఒక 20 minutes కలిసి ఉంటాం. అండ్ క్యాప్టెన్ గారు నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఏంటంటే, అక్రాస్ రీజన్స్ థియేట్రికల్ రెస్పాన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఓ 2 చోట్ల ఒక రెస్పాన్స్ వచ్చిందండి. మన క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. బట్ మనం ఆనెస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కెమెరా మ్యాన్ డైరెక్టర్ పెట్టిన షాట్, ఆయన ఇచ్చిన సౌండ్. సో థ్యాంక్ యూ బ్రదర్, ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దాట్. అండ్ మేము ఎప్పుడు కానీ ఇక్కడ మీరు ఇంత సైలెంట్గా అమాయకంగా మారుతున్నారండి, ఆయన పెద్ద వీడియో గేమ్ ఫ్యానటిక్, ఆయనతో మీరు ఆడనే లేరు. ఆ కాల్ ఆఫ్ డ్యూటీ అనే గేమ్ మీరు దిగారంటే 4 seconds డెడ్ ఎక్కడి నుంచి కాల్చినాడో అర్థం కాదు. ఓకేనా, ఆయన వల్ల ఒక గేమే నేను ఆడటం మానేసా, నా వల్ల ఇది కావట్లేదు, నేను దాక్కోలేకపోతున్నాను. అండ్ ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ యాక్టింగ్ అండి, ఎందుకంటే ఆయన నిజంగానే నిద్ర ఉండదు. అండ్ నాన్ స్టాప్ యాక్టర్ గానే షూట్ చేస్తుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ గానే పనిచేస్తుంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా చాలా రియలిస్టిక్ యాక్టింగ్ చేశారని చెప్పారు. సో అండ్ ఇలా రియలిస్టిక్ యాక్చువల్ అని చెప్పి, బట్ దట్ అ పార్ట్ మామూలుగా నన్ను అంటారు నేను ఎప్పుడు డైరెక్టర్ని కథలు ఎదుర్కొంటానని. అలాంటిది ఐశ్వర్య ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు అంటే, నేను ఎప్పుడు కలిసినా కూడా తన చేతిలో 4 directors 4 kathalu ఉంటాయి, అన్ని వెరీ జోనర్స్ లో ఉంటాయి. అండ్ ఫర్ ది కైండ్ ఆఫ్ టాలెంట్ షీస్ అండ్ ది వే షీ పిక్స్ అప్ డైరెక్టర్స్, ఐ రియలీ విష్ ఐ లెర్న్ సమ్ 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక జానర్ దాటాక నాకు అర్థం కాదు, ఓకే ఇది పైన మనకు అర్థం కాని కంటెంట్ మనం ఎలా అనుకుంటాం. అది ది వే షీ జడ్జెస్ ఇట్ పిక్స్ దెమ్ అప్ ఇస్ రియలీ నైస్. అండ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. April 12th న సినిమా తప్పకుండా థియేటర్లో చూడండి. డియర్ లవ్ యూ. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్.